నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. కంపెనీలు తమ ఆఫర్లను దీపావళి వరకు పొడిగించాయి. ఇది మాత్రమే కాదు, చాలామంది డీలర్లు స్టాక్ క్లియరెన్స్ కొనసాగుతున్న మోడల్ను కూడా కలిగి ఉన్నారు. అంటే ఈ కార్లపై ఇంకా ఎక్కువ డిస్కౌంట్లు లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. హుందై ఈవీ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ కారుపై 2 లక్షల విలువైన ప్రయోజనాలు అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది. విషయం ఏమిటంటే, కంపెనీ ఈ కారును తన వెబ్సైట్ నుండి తొలగించిందట. కంపెనీ ఇప్పుడు ఈ విభాగంలో ఐనిక్ 5ని మాత్రమే విక్రయిస్తుంది. అయితే చాలామంది డీలర్లో కొనా ఈవీ స్టాక్ మిగిలి ఉంది. అటువంటి పరిస్థితుల్లో స్టాక్ను క్లియర్ చేయడానికి భారీ తగ్గింపులను ఇస్తున్నారు. దీని ప్రారంభ ధర 23.84 లక్షలు. ఈవీ భారత మార్కెట్లో హుందై మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోడల్. కంపెనీ దీన్ని 2019లో ప్రారంభించింది. అప్పటి నుంచి దానికి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. గత కొన్ని నెలలుగా ఈవీ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. లక్షల విలువైన నగదు తగ్గింపు కూడా అమ్మకాలను పెంచలేకపోయిందట. ఇక కంపెనీ క్రెటా ఈవీని తీసుకొస్తుందని, దాని కారణంగా ఇది నిలిపివేయబడుతుందని ఒక నివేదిక కూడా వచ్చింది. ఈ ఏడాది కొన్ని నెలలుగా ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదట. ఎలక్ట్రిక్ 48.4 kWh, 65.4 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 490 కిలోమీటర్లు WLTP పరిధిని ఈ కారు పొందుతుందని కంపెనీ పేర్కొంది. ఈవీ క్రాస్ ఓవర్ ప్రామాణిక లాంగ్ రేంజ్ మోడల్లో అందించబడుతుంది. ఈ కారులో 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్, డాష్ బోర్డ్, అడాస్, LED లైటింగ్, ఎలక్ట్రానిక్ గేర్ సెలెక్టర్, ఇటువంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఇక మొత్తంగా అయితే కార్లకి సంబంధించి కొంత డిస్కౌంట్ అయితే దీపావళికి నడుస్తుంది. సో దాన్ని బట్టి బేస్ చేసుకుని ఎలక్ట్రిక్ కార్ల వైపు అయితే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకవేళ ఎలక్ట్రిక్ కార్లు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కార్ల వైపు దీపావళి సీజన్లో వెళ్ళటం అనేది మంచి విషయమే అంటున్నారు నిపుణులు. ఇది వాల్టి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HMTV.